हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल द लेडी बॉस। नेनु मी मौनिका। सो ई रोज कूडा मरोक కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను। సో ఈరోజు వీడియో ఏంటి అంటే అఖండ మూవీ నుంచి అఖండ బర్త్ సీన్ కి వీడియో రియాక్షన్ చేస్తున్నాను। సో ఆల్రెడీ మన ఛానల్లో ద లేడీ బాస్ ఛానల్లో అఖండ మూవీకి సంబంధించి ఇప్పటికే 5 వీడియోస్ నేను పోస్ట్ చేశాను। ఫస్ట్ వన్ వచ్చేసి అఖండ మాస్ ఇంట్రొడక్షన్ సీన్ ఒకటి, నెక్స్ట్ అఖండ ఇంటర్వెల్ సీన్ ఫైట్ సీన్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి అఖండ పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్, నెక్స్ట్ అఖండ మూవీ నుంచి టెంపుల్ ఇంపార్టెంట్ సీన్ కూడా మన వీడియోస్ లో పోస్ట్ చేశాను। అలాగే అఖండ మూవీ నుంచి శ్రీకాంత్ కిల్లింగ్ సీన్ ఉంటుంది కదా, సో ఆ వీడియో కూడా నేను రియాక్షన్ మన ఛానల్ లో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను। సో ఇప్పటికే మీరందరూ చూసి ఉంటారు అనుకుంటున్నా, ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయితే గనుక డెఫినెట్ గా మన ఛానల్ ని విజిట్ చేసి ఆ వీడియోస్ అయితే వాచ్ చేయండి, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియోస్ లింక్ అన్ని ఇస్తాను, డెఫినెట్ గా వాచ్ చేయండి। సో ఇప్పుడైతే అఖండ మూవీ నుంచి బర్త్ సీన్ కి వీడియో రియాక్షన్ చూద్దాము। వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। కాశీ నది, కర్ణాటక। They are zooming the lens. So you see, chala interesting movie. We have missed out on the children. Sir, Gajendra spotted, sir. Are you sure? Yes, sir. Gajendra Sahu. He's not an ordinary target. The most wanted criminal most of this time. Most wanted criminal. Body valla adugulu nadi jalalu nasanam ayipothunnayi. Industries anni vanish ayipothunnayi. Vaanni pattukone process lo vandala mandi police lu military vallu vela mandi civilians chadipoyaru. High value target vallu. Vaadiki meer akkada unnaranna smell telisipoyinda. Okkaru kuda migalaru chachipotharu. చూడండి సీన్ అద్దిరిపోతుంది। మహారుద్రపీఠం, కర్ణాటక। ఆ పరమాత్ముడు ఎక్కడో లేడు, మీ కళ్ళ ముందు పెరిగే పచ్చని చెట్టులో ఉన్నాడు, అదే అతని రూపం। గలగల పారే నదిలో ఉన్నాడు, ఆ శబ్దమే అతను, మనకిచ్చే మంత్రం। మీరు పీల్చే స్వచ్ఛమైన గాలిలోనూ ఉన్నాడు, అది అతను మనకి పోసిన ప్రాణం। ఈ మూడిటిలో దేనిని నాశనం చేసినా మనం బతకగలమా? రేపటి తరం నిలబడగలదా? వాటిని కాపాడటమే మీరు నాకిచ్చే కానుక। ఈ ప్రకృతే పంచభూత స్వరూపం, ఆ పరమాత్ముని నిజమైన రూపం। ఇది సత్యం, దీనిని నమ్మి నడవండి, లోక సమస్త సుఖనో భవంతు। గజేంద్ర, చాలా భయంకరంగా ఉన్నాడు। ఇందాక నుంచి ఏదో అడగాలని చూస్తున్నావుగా, అడుగు నాయనా।
ఎందుకింతమంది నీకు మొక్కుతున్నారు? ఎందరో యోగులు, సిద్ధులు, పరమ పురుషులు ధర్మ మార్గంలో నడిచి స్థాపించిన పీఠం ఇది. వాళ్ళు గౌరవిస్తున్నది ఈ దేహాన్ని కాదు, ఆ పీఠాన్ని. ఆ పీఠం నాకు కావాలి. తీసుకుని ఏం చేసుకుంటావు నాయన? నువ్వు చెప్పిన పంచభూతాల్ని వాడుకుంటా, నన్ను చంపిన ఈ దేశంతో ఆడుకుంటా. విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసరకూడదు. అవి తిరిగి విసిరే జవాబు తట్టుకోలేవు నాయన. జవాబా రమణ్? అది ఏ కాలంలో వచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఎంత బలంగా నాకెదురొచ్చినా దాన్ని ఢీ కొడతా. దైవేచ్ఛ. రాయలసీమలో అదే రోజు కవలలు పుడతారనుకుంటా. ఆయా కవలలు పుట్టారు బాబు, కవల పిల్లలు పుట్టారయ్యా. కానీ ఒక పిల్లవాడిలో ప్రాణం ఉంది, ఇంకో పిల్లవాడిలో చలనం లేదయ్యా. సామి, యా ఇంటి గడప దొక్కని మీరు మా ఇంటికి? బాబుకి ప్రాణం పోస్తాడనుకుంటా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సీన్ చూడటానికి, నిజంగా చాలా బాగుంటుంది. థియేటర్ లో చూడాలి, చూసుకోవచ్చు అనమాట. వీడు ప్రకృతి, వాడు ప్రళయం. ఆ బంధం ఉంచుకో, ఈ బంధం తెంచుకో. చంపేసుకో అని చెప్తున్నాడా ఇండైరెక్ట్ గా? కొన్నిటికి కాలమే సమాధానం. తెంచుకో. తండ్రిగా నేనేం చేయలేను, ఆ తల్లికి తెలిస్తే చచ్చిపోతుంది. జన్మేంటో, నడిచే మార్గమేంటో, చేరే గమ్యమేంటో నాకు తెలియదు. నీ దరికి చేర్చమన్నావు, చేర్చాను. శివార్పణ. శివాయ. ఓం నమః శివాయ. ఓం.
నమః శివాయ. దేవుడు లీలతో ప్రళయకారా పేగు తెంచి ప్రమద గణాలకు ముడివేశావు, ఇక నీదే భారం. చూసారు కదా లాస్ట్ క్లైమాక్స్, ఐ మీన్ లాస్ట్లో బిడ్డ ఐ మీన్ బేబీ ఐస్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం నిజంగా చాలా అమేజింగ్ ఉంటుంది. ఆ సీను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనమాట. నిజంగా ఆ శివుడే వచ్చి ఆ బేబీకి ప్రాణం పోసినట్లు చాలా బాగుంటుంది. సో నేను థియేటర్లో మాత్రం చాలా ఎగ్జైటింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది అని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్తో చూశాను. ఈ సీన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో తర్వాత మళ్ళీ ఈ సీన్ చాలాసార్లు నేను టీవీలో పెట్టుకొని రిపీటెడ్ మోడ్లో చూస్తూనే ఉన్నాను అనమాట. చాలా బాగుంటుంది. మన జగపతి బాబు గారు మాత్రం నిజంగా అమేజింగ్ క్యారెక్టర్ ఇందులో. సో ఆ స్వామి గెటప్ ల్యాక్ చేస్తాడు కదా, సో మైండ్ బ్లోయింగ్ అనమాట తన డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంటుంది. సో ఇంకా బిడ్డ ఎవరు మీకు తెలిసిపోయింది కదా, మన హీరో మన నందమూరి బాలకృష్ణ గారు అఘోర గెటప్లో మన శివుడి గెటప్లో వస్తాడు తర్వాత. సో ఇది వాళ్ళ వీడియో రియాక్షన్ ఫ్రెండ్స్, హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పటికైతే ఇంకా ఓన్లీ ఒక్క వీడియో మాత్రమే పెండింగ్ ఉంది, అఖండ మూవీ నుంచి క్లైమాక్స్ సీన్. సో అది కూడా నెక్స్ట్ రేపు వీడియోలో అది కూడా కంప్లీట్ చేసేస్తే ఇంకా మొత్తం మన లేడీ బాస్ ఛానల్లో అఖండ మూవీ మొత్తం మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట. సో హోప్ మీ అందరికీ కూడా నా రియాక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియో రియాక్షన్స్ కావాలనేది కింద కమెంట్స్లో కమెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.